అంటే నమ్ముతారా? ఏంటి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు ఇచ్చి మరీ బ్యాడ్గా మాట్లాడిస్తున్నారంటే మీరు నమ్ముతారా? చేస్తున్నారండి, అది ఒక ఎక్సెల్ షీట్లో ఇది చేసి అది ఒక క్లౌడ్ అల్గోరిథం అంట. ముందే ఈ ఎలా ఉంటుంది అనేసి ఇంటర్వ్యూ రాగానే టక్మని దాన్ని ముందే పెట్టుకొని ఆ కమెంట్స్ అన్ని ఇది రాసి ఒక 2 అవర్స్లోనే అది ఇచ్చి ప్యానల్స్ అంటే ఏవో ఆ ప్యానల్స్ ఆర్గనైజర్గా చేయగలరా అవన్నీ ఒక వ్యక్తి ఒక్క లీడ్ ఆయన. నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఆయన్ని బలి పశువుగా వాడుకుంటున్నారు వెనకాతలు ఉన్న వాళ్ళు. ఈ టర్మ్ యూజ్ చేయచ్చో లేదో తెలీదు, మేబీ ఆయన్ని వాడుకొని వెనకాతలో ఉన్నవాళ్ళు చేయిస్తున్నారు ఇవన్నీ. అంటే మీరు రవికి కాదు టార్గెట్, ఎవరికో వేరే వాళ్ళకు ఉంది. అయితే వాళ్ళకు వీళ్ళకి మరి ఈయనకి ఏ ఆశ చూపించి ఇది చేస్తున్నారో తెలీదు, ఇది చేస్తున్నారో తెలీదు, మరి ఇది చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా ఒక వ్యక్తి ఒక మిషన్గా పెట్టుకొని 4 సంవత్సరాల నుంచి ఇందాకలే నిన్న మొన్న వీడియో వచ్చింది, 4 సంవత్సరాల నుంచి మేము బెట్టింగ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనేసి ఆయన అంటున్నాడు. ఆయన నరనరాల్లో యువతను కాపాడాలన్నదే ఇది ఉంటే ఏదో పైరసీ క్లిప్ అంట. యాక్చువల్లీ ఒక సినిమాలో నటించినప్పుడు నేమ్ ఏంటంటే పైరసీని ఎంకరేజ్ చేయకూడదు, ఆయన నటించిందే ఆ పైరసీ క్లిప్పే ఆయన పెట్టుకొని దానిపైన పరిమ్యాచ్ లోగో అని పెట్టాడు. అదే తనకు తెలియదు అంటున్నారు, తప్పే ముక్కు నేలకు రాస్తా అంటున్నారు. తెలియదు అనడం కాదండి, ఇప్పుడు మన ఫోటో పక్కన ఒక చిన్న బూత్ బొమ్మ ఉందనుకోండి, మనం అప్లోడ్ చేస్తామా? అది బెట్టింగ్ యాప్ పరిమ్యాచ్. ఇప్పుడు నేను ఏదైతే చేశాను ఒకప్పుడు అనేసి అంటున్నారో ఆయన అది పోస్ట్ చేశాడు 4 నెలల క్రితం, నేను 2 సంవత్సరాల క్రితం చేశా, తర్వాత నుంచి అది మేము అవాయిడ్ చేస్తాం ఎందుకంటే అది కరెక్ట్ టర్మ్స్లో లేదు, రిజెక్ట్. మొన్న కూడా మేము ఒక వీడియో అప్లోడ్ చేసాం, హారర్ వీడియో, దానిలో ఏ యాడ్ చేయలే. మేము ఎప్పుడైనా మంచి ఉద్దేశంతోనే ఒక యాడ్, ఈ స్టార్లు అందరూ ఎలా చేశారో అదే క్లాస్లో అదే దీనిలో మేము చేసామండి, అదే ఫార్మాలిటీస్లో. ఎందుకంటే ఈ ఇది లీగాలిటీ టర్మ్స్లో ఉందండి, అంతా లీగాలిటీ టర్మ్స్. ఆయన అన్నది ఏంటంటే ఇంకొకటి, కామన్ మ్యాన్కి లే మ్యాన్కి కూడా అర్థం అయ్యే భాషలో నేను అడుగు. చెప్పండి చెప్పండి. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా, ఎన్ని వ్యూస్ వచ్చినా, వ్యూస్కి ఎంత వస్తాయి, 1 పైసా వస్తుందా, 2 పైసలు వస్తుంది?